హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో నేనైతే వచ్చేసాను ఇంకొక సింపుల్ బ్లాగ్ తోటి. సో మంత్ ఎండ్ అయిపోయింది కదా, ఇంకా ఆగస్ట్ ప్లాన్స్ ఏంటి? ఆగస్ట్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి అందరూ ఫుల్ పూజా మోడ్ ఆన్ చేసేస్తారు. మీ అందరూ కూడా బాగా బాగా దండం పెట్టుకోండి వరలక్ష్మి వ్రతానికి అన్నిటికి. నేను అనుకుంటున్నాను ఈ మంత్ కొంచెం చెయ్యాలి అని. సో చూద్దాము. ఇక్కడ వచ్చేస్తే అన్వి తన వర్క్ షీట్ ఉంటుంది కదా, వర్క్ బుక్, అది కంప్లీట్ చేస్తుంది అనమాట కొద్ది కొద్దిగా. సో ఈ బుక్ ఏంటి అన్ని డీటెయిల్స్ నేను ఇప్పుడు షేర్ చేస్తాను మీతోటి. సో దిశ పబ్లికేషన్స్ వల్ల వర్క్ బుక్ అనమాట. సో చూసారు కదా, నేను ఆ మధ్యన ఒకసారి వర్క్ బుక్స్ చూపించినప్పుడు క్లియర్గా చూపించమన్నారు. సో ఈరోజు మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇవేంటంటే పర్ఫెక్ట్ జీనియస్ ఫ్రమ్ దిశ పబ్లికేషన్స్ అండి. ఒకవేళ నార్మల్ ఇప్పుడు మనకి బోల్డ్ అని మార్కెట్లో ఉన్నాయి కదా, వీటిల్లో స్పెషల్ ఏంటంటే నార్మల్గా మన పిల్లలకి ఎంత తెలుసు అనేది మనం ఇలాంటి వర్క్ షీట్స్ ఏమైనా చేపిస్తే మనకి యాక్సెస్ మనకు తెలుస్తుంది కదా. అలా కాకుండా వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలుగుతున్నారు, ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళకి ఎంత గ్రిప్ ఉంది, అలాగా తెలుసుకోవడం కోసం ఈ బుక్స్ అనేవి డిజైన్ చేశారన్నమాట. చాలా బాగుంటాయి. నాకైతే క్లాస్ 5 ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఉన్నాయి. సో మ్యాథ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఇది మనకి బ్లూమ్స్ టాక్సానమీ అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని వర్క్ షీట్స్ అనేవి చేశారు. ఇది ఎన్సీఈఆర్టీ సిలబస్ మీద కవర్ అయ్యి ఉంటుంది అనమాట. ఇంకా క్లియర్గా చూపిస్తూ మాట్లాడుకుందాం అయితే. సో ఈ పర్ఫెక్ట్ జీనియస్ ఎన్సీఈఆర్టీ వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అది బ్లూమ్స్ టాక్సానమీ అని బేస్ చేసుకొని చేశారనమాట. మనకి 140 స్కిల్స్ కవర్ అవుతాయి. వర్క్ షీట్స్ ఉంటాయి, 140 వర్క్ షీట్స్ ఉంటాయి. అది కూడా 2 కలర్లో ఉంటాయి అన్నమాట. అది కూడా బేస్డ్ ఆన్ బ్లూమ్స్ టాక్సానమీ. కావాలి డీటెయిల్డ్ అంటే ఒకసారి గూగుల్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో 6 లెర్నింగ్ స్టేజెస్లోని ఇది వీటిని క్లాసిఫై చేశారనమాట ఈ వర్క్ షీట్స్ని. చాలా సింపుల్గా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి ఒక వర్క్ షీట్ లాగా ఉంటుంది అన్నమాట. సో క్లాస్ 3 to 5 అనేది మనకు దొరుకుతాయి. ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ వర్క్ షీట్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో రెగ్యులర్ బుక్స్ లాగా కాకుండా ఈ వర్క్ షీట్స్ ఏంటంటే మన పిల్లలకి కాన్సెప్ట్ ఎంత అర్థమైంది ఏంటి అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది అనమాట. ఎన్టీఎస్సీ ఒలింపియాడ్స్ ఐఐటి జేఈఈ అలా ఏమైనా ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఫ్యూచర్లో రాస్తారనుకోండి, వాళ్ళకి ఇవన్నీ వర్క్ షీట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో మీ పిల్లలకి ఈ ఏజ్లో ఉండుంటే కనుక ఒక ట్రెండ్ తెప్పించుకొని చూడండి. లింక్స్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, సో దట్ మీకు ఐడియా ఉంటుంది అండ్ పిల్లలకి ఎంత వచ్చు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దీని ఈ బుక్స్లో ఇంకొక మంచిది ఏంటి తెలుసా, లాస్ట్కి అన్ని ఆన్సర్స్ సొల్యూషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోయినా మనం చూసి వాళ్ళకి చెప్పడానికి ఆన్సర్స్ ఉంటే ఎంతైనా బాగుంటుంది కదా. సో ఇలా ఉంటాయన్నమాట. నేను ఒక 2 బుక్స్ తెప్పించుకున్నాను. సో చూడాలి చేసిందంటే మిగిలిన బుక్స్ కూడా తెప్పించుకుంటే సరిపోతుంది అన్నమాట. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బుక్స్ ఎవరికైనా అవసరం ఉంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మేము ఇద్దరం ఆడుకోవడం మొదలు పెట్టామన్నమాట. ఈరోజు మార్నింగే వంట అంతా అయిపోయింది కాబట్టి మనం హ్యాపీగా రోజంతా ఆడుకోవచ్చు. నేను మార్నింగే అన్ని చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అన్వికి లంచ్ బాక్స్ ఇస్తాను కాబట్టి ఎలాగో చేస్తాను కదా. సో నా గురించి కూడా చేసేస్తుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అయిపోద్ది అంటే ఇంకా ఈవినింగ్ వరకు వైభవం చూసుకోవడం తప్ప వేరే పని ఏం లేదు అన్నట్టే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. వంట మధ్యలో నేను చేయకుండా అప్పుడు వాడు లేచిన తర్వాత చేసి వాడిని బిజార్ చేసి నేను బిజార్ పడ్డం ఎందుకులే అని ముందు చేసుకుంటున్నాను. అండ్ మా సోఫా పరిస్థితి రోజు ఇలానే అయిపోద్ది. ఇంకా ఈరోజు పిస్తా షెల్స్ అవి కొంచెమే, ఇంకా కారపూసని ఇదని అదని అన్ని వేసి బీభత్సం చేసేస్తాడు. సో వీలైనన్ని సార్లు ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాం. నైట్ టైం క్లీన్ చేసేసుకొని పొద్దున్న వచ్చేస్తే మనం సో మార్నింగ్కి డ్రై అయిపోద్ది. ఇది వెట్ వ్యాక్యూమ్ చేస్తుంది కదా, వెట్తో క్లీన్ అవుద్ది కాబట్టి కొంచెం తడితడి అయిపోద్ది. కాబట్టి కొంచెం టైం ఉన్నప్పుడు ఎండ్ ఉన్నప్పుడు లేకపోతే రాత్రి అంతా మనం ఫ్యాన్ వేసి వదిలేస్తాం అనుకున్నప్పుడు చేస్తే సరిపోతుంది. ఇది అగారో స్పాట్ క్లీనర్ అనమాట. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇది కొంచెం యూజ్ అవుతుంది. సో మెయిన్గా పరుపులు కార్పెట్స్ యూజ్ చేసే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. డీటెయిల్డ్ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి. దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే అందులో షేర్ చేశాను. సో ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే అప్పుడు నెక్స్ట్ డేకి సెట్ అవుతుంది అన్నమాట. ఈ వెట్ క్లీనింగ్ చేయడం వల్ల కొంచెం భరించగలుగుతున్నాం ఆ సోఫాని, లేకపోతే ఇప్పుడే తీసుకెళ్ళి బయట వేసేయాలన్నట్టు తయారైంది అన్నమాట. సో చూస్తుండగానే మనకి జూలై కూడా అయిపోయి
ఆగస్ట్ వచ్చేసింది, ఈ ఇయర్ ఇంకా టపక్ మన అయిపోద్ది, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి పిల్లలకి, వాళ్ళు నెక్స్ట్ క్లాస్ కి వచ్చేస్తారు, అన్ని అన్ని చాలా చాలా త్వరగా అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆగస్ట్ ఇది మీదేంటి ప్లాన్ అనేది తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడు ఈ మధ్యన నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట, వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు, దాని తర్వాత అలా ఏవేవో కొన్ని చూస్తే, అంటే నేను ఎప్పుడు చేయలేదు వరలక్ష్మి వ్రతం అలా దేవుడిని పెట్టుకొని అలా చేయలేదు సరే అని చెప్పి అలా చూస్తున్నాను. చూస్తూ ఉంటే కొన్ని కిట్స్ కనిపించాయి నాకు, అవి కొంచెం బాగా అనిపించాయి, అరౌండ్ 1800 అలా చూపించారు, అంత వర్త కాదా అనేది మీరు షేర్ చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలోని ఏవో రెడ్ కలర్ ఒత్తులు పెడతారంట, తర్వాత ఏవో గవ్వలు లాంటివి, ఇంకా ధూపం, అలా తెలియని వాళ్ళకి కొంచెం బాగుంటుందేమో అని అనిపించింది. కానీ ఆ రేట్ అది సెట్ అయిందా లేదా అనేది నాకు అర్థం కాలేదు. సో మీరు ఎవరైనా అలాంటి కిట్స్ ఏమైనా చూసుంటే కనుక అవి వర్త కాదా అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఏమైనా అలాంటి కిట్స్ తీసుకున్నారా, లేకపోతే నార్మల్ పూజా సామాగ్రి స్టోర్కి వెళ్ళి కొనేసుకున్నారా అనేది చెప్పండి సరేనా. అండ్ ఇక్కడ వచ్చేస్తే వీడి ప్యాంట్స్ అన్ని కొంచెం దీనికి దాన్ని ఏమంటారు, అలా అరవకూడదు వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు. హాయ్ చెప్పు, హాయ్ అరబు, హాయ్ అమ్మాను, తాతను, తాతరు, తాతరు, తాత, అమ్మ మీద, అమ్మ మీద, నీకు అందరు చూస్తారు తెలుసా, నువ్వు అందరికి తెలుసు. ఈ ప్యాంట్స్ అన్ని వాషింగ్ మిషన్ లో వేసాను, అవి వేరే వేరేగా ఆరబెట్టడానికి ప్లేస్ లేదని చెప్పి, ఇంకా ఈ ఆర్గనైజ్ దీన్ని ఏమంటారు, ఆ క్లిప్స్ అన్ని కలిసి ఉంటాయి కదా, ఐకియాలో తీసుకున్నది, ఇవి ఒక 2 ఉంటాయి, చాలా యూస్ఫుల్ అనమాట. వీడు ఇంకా బయటకు వచ్చేస్తున్నాడని హాల్లోనే పెట్టేసి నేనేమో తర్వాత బయట పెట్టేస్తాను. సో అలాగా చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత వీడిని ఆడించుకుంటున్నాను. మళ్ళీ నేను వెయిట్ సర్జరీ టైంలోని ఒక 2 kgs లాగా తగ్గిపోయాను అనమాట, మళ్ళీ బెలూన్ లాగా మళ్ళీ కరెక్ట్గా నేను ఎంత ఉంటానో అంతకు వచ్చేస్తాను. ఏమైనా హెల్త్ బాగోకపోతే ఏమైనా అయితే కొంచెం తగ్గుతాను, మళ్ళీ నా స్టాండర్డ్ వెయిట్కి నేను వచ్చేస్తాను. నేను ఇంకా ఎప్పటికీ అలా తగ్గి ఉండనేమో అని నాకే డౌట్ వచ్చింది. ఇక్కడ కొంచెం ఆడిపిస్తున్నాను వాడికి, కొత్త కొత్త నేర్పించాను తెలుసా, నోస్ మమ్మీ ఉన్నప్పుడే కొంచెం నేర్పించింది, నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను మర్చిపోకుండా. సో మెయిన్గా వాడికి వచ్చు నోస్ వచ్చు అవన్నీ చూపిస్తారు చూడండి ఇప్పుడు. అండ్ ఆగస్ట్లో నా ప్లాన్ అయితే కొంచెం కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాలి. ఆల్మోస్ట్ మనం 10 days నుంచి డైలీ పెడుతున్నాము, సండే కూడా కలుపుకొని సో పెట్టాం కాబట్టి అలాగే కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే ఆగస్ట్ 1st ఒక్కటి సెలవు తీసుకొని 2nd నుంచి పెడదామా అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను ఇలా నవ్వుతానన్న విషయం నాకు వీడియో చూస్తేనే తెలుస్తుంది, ఓహో వీటితో ఆడుతున్నప్పుడు నేను నవ్వుతాను కూడానా అని అలా ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నోస్, హ్యాండ్స్, ఇయర్స్, హెయిర్, ఇంకా నా హెయిర్ చూపిస్తున్నాడు, వాడి హెయిర్ చూపించకుండా. ఎక్కువ బాగా వచ్చినవి అయితే నోస్, హ్యాండ్స్, ఇంకా అలా ఇయర్స్. సో ఇవి కొంచెం వచ్చాయి, తర్వాత డాగ్ ఒకటి, క్యాట్ ఒకటి. డాగ్ ఎలా అరుస్తుంది, క్యాట్ ఎలా అరుస్తుంది, సో ఇవచ్చు. అండ్ ఈ రోజు వాయిస్ ఓవర్ చేసినప్పుడు వాడు గోల్ గోల్ చేస్తున్నాడు, ఈరోజు ఒక రోజుకి అది అడ్జస్ట్ అయిపోండి, రేపటి నుంచి వాడు బజ్జి ఉన్నప్పుడు చేస్తాను సరేనా. అండ్ ఈ పిజ్జా ఒకటి తెప్పించుకున్నా మొన్న, ఎప్పుడు అన్ని స్కూల్లో లేదు కదా మండే, సో ఆ రోజు సెలవే కదా అని చెప్పి తెప్పించానమాట. ఈ చాలా బాగుంది, ఈ మధ్యన వస్తుంది ఇది, లియోనో ఏదో బ్రాండ్ పేరు. వైపు నన్ను ఆగాలమ్మ, బంగారు పాపం అయిపోతారు నీ మీద నా మీద తెలుసా. సో ఒక ఈ క్రస్ట్ పిజ్జా అయితే చాలా బాగుంది, చాలా థిన్ క్రస్ట్ వచ్చింది, దానివల్ల చాలా యమ్ ఉంది. నార్మల్ ప్లెయిన్ చీజ్దే తెప్పించుకుందాం. ఇప్పుడు ఆఫర్స్ ఏమున్నాయి కదా స్విగ్గీలో మనకి, సో పర్లేదు అనుకుంటే తెప్పించుకోవచ్చు. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో, నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో, మళ్ళీ కలుస్తా, టాటా బై బై, హ్యాపీ ఆగస్ట్, సీ యూ. అండ్ ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, ఆగస్ట్ 1st Sunday అనుకుంటాను, సో మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇన్ అడ్వాన్స్, బై బై.